ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాలను తెరకెక్కిస్తోంది. అలాంటి వాటిలో ఒకటి తక్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు 1 ఇయర్గా ఎదురు చూస్తున్నారు. తక్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి కథలు పుస్తకాలు చదువుతున్నప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక తెరపై చూస్తే ఇంకెలా ఉంటుంది? మామూలు సినిమాలా తెరకెక్కించడం అసాధ్యం. సీజే వర్క్స్ ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు ఇండియాలో ఇంతవరకు రాలేదన్నది వాస్తవం. ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్తో నిండిపోతుంది. యాక్షన్ అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి ఇది కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం చప్పగా ఉంటూ బోర్ కొట్టిస్తుంది. టిస్టులు ఉన్నప్పటికీ అవి సినిమాను ఉత్కంఠభరితంగా ముందుకు నడిపించలేకపోయాయి. లాజిక్లు లేకపోవడంతో మరో మైనస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ల నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకా బాగా నటించారు. అంత వయసులోనూ అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్తో మెప్పించారు. కత్రినా మరోసారి సయ్యా అంటూ అలరించింది. యాక్షన్ తర్వాత అందరికీ నచ్చేది కత్రినా డ్యాన్స్. ఆమె డ్యాన్స్కు అందరూ తప్పకుండా ఫిదా అవుతారు. సన్నా ఫాతిమా నటనతో మరోమారు మెప్పించింది. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో సినిమా రంగంలో కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల రేంజ్లో మన సినిమాలు కూడా ఉండాలని బాలీవుడ్లో ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని వచ్చిన సినిమా తక్స్ ఆఫ్ హిందుస్థాన్. టెక్నాలజీ పరంగా సినిమా ఆకట్టుకుంది. సీజే వర్క్స్, సెట్స్ అన్నీ బాగున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు యాక్షన్ సీన్స్పై తీసుకున్న శ్రద్ధ ఎమోషన్స్ విషయంలో కూడా తీసుకుని చిన్న చిన్న లాజిక్లు మిస్ కాకుండా చూసుకుని ఉంటే సినిమా మరో రేంజ్లో ఉండేది.